to my channel. Irodu donuts ela tayar cheskovalo chuddam. 3 by 4th cup warm milk teeskovali. 3 tablespoons sugar add cheyali. 2 tablespoon yeast add cheyali. Sugar yeast baga melt ayyadaga baga kalpukovali pakkana unchukovali. 5 nimshala vaadu dinni pakkana pettukovali. Indulo sugar mattamu yeast rendu kalisukovali. 2 cups maida teeskovali. 1/2 teaspoon salt add cheyali. 2 tablespoon oil add cheyali. Ippudu oil salt pindikanta kalisetattu kalpukovali. Ippudu yeast anta baga melt ayipoyindi. Yeast kalpina palani koncham pindilo vesukundu mattham kalpukovali. Yeast anta kalpukunnaka pindi ila vastundi. కొంచెం మైదాని కింద వేసుకొని పిండి మొత్తం వేసి బాగా మనము 5-10 నిమిషస్ పాటు ప్రెస్ చేసుకోవాలి. కొంచెం చేయిపై ఆయిల్ అప్లై చేసుకొని పిండిని బాగా ప్రెస్ చేసుకోవాలి. మనం ఎంత ప్రెస్ చేస్తే అంత డోనట్స్ మనకి చాలా బాగా సాఫ్ట్ గా వస్తాయి. ఇలా పిండిని మనము రెండు చేతులతో బాగా ప్రెస్ చేసి 5 లేదా 10 నిమిషాల పాటు బాగా సాఫ్ట్ అయ్యే వరకు రుద్దుకోవాలి. పిండి అప్పుడే మనకు చేతి కంటుకోకుండా ఇలా ముద్దగా బాగా వస్తుంది. కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇది బౌల్ లో ఉంచుకొని 1 అవర్ పాటు ఉంచుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్ గా రావాలి మనకు, అప్పుడు డోనట్స్ చాలా మెత్తగా బాగా వస్తాయి. పిండి అంతా ఇలా డబల్ అయి బాగా పొంగుతుంది. దీన్ని మరలా తీసుకొని మనం మెత్తగా సాఫ్ట్ గా వత్తుకోవాలి. ఇలా ఉంటుంది పిండి మొత్తం బాగా పొంగి మనకి ఇప్పుడు బాగా డబల్ అయి వచ్చింది. దీన్ని మనం మళ్ళీ వత్తుకొని డోనట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని ఇలా జల్లుకొని చపాతీలాగా రౌండ్ షేప్ లో చేసుకోవాలి. పిండిని ఇంత మందంతో రౌండ్ గా చేసుకోవాలి. ఏదైనా ఒక పెద్ద బాటిల్ క్యాప్ తీసుకొని ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా చిన్న క్యాప్ ఉంటే మధ్యలో మళ్ళీ ఇలా కట్ చేసుకొని హోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డోనట్ షేప్ వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తం మనం ఇలాగా తీసేసుకొని పక్కన పెట్టేయాలి.
ఇలా డోనట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మనము హాఫ్ అన్ అవర్ పాటు క్లాత్ కప్పి కప్పాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత డోనట్స్ అన్ని పొంగి ఇలా డబల్ అవుతాయి. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డోనట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, డోనట్స్ ఒక్కొక్కటిగా వేసి అన్నీ ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరి హై ఫ్లేమ్లో ఉంచకూడదు, హై ఫ్లేమ్లో ఉంచితే డోనట్స్ లోపల సరిగా కాలవు, పైన మాత్రం కలర్ వచ్చేస్తుందండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి పక్కన ఉంచుకుందాం. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని చాక్లెట్ని మనము మెల్ట్ చేసుకుందాం. చాక్లెట్ అంతా ఇలా మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు మనము ఈ చాక్లెట్ని డోనట్స్ పైన అప్లై చేసుకుందాం. చాక్లెట్ డిప్ చేశాక డోనట్స్ ఇలా రెడీ అవుతాయి. ఇంకా మీకు కావాలనుకుంటే ఈ డోనట్స్ని షుగర్ సిరప్లో కూడా డిప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పౌడర్ స్ప్రింకిల్ చేశాను. మీ టేస్ట్ని బట్టి డోనట్స్ని డెకరేట్ చేసుకోవచ్చును. చూసారు కదండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.